మీ అందరికి తెలిసినట్టు ఈ ఎపిసోడ్ లో ఒక్క ఛాన్స్ సో ఒక్క ఛాన్స్ ని యూస్ చేసుకుంటా అని మా ముందుకు వచ్చారు ఎవరంటే ఎవరంటే లెట్స్ వెల్కమ్ ఆన్ స్టేజ్ నానే బాలా 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 మా హూటాచి బాలా 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 పెల్చే తౌసన్ బాలా 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 తూ హే టాక్సీ బాలా 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 పెల్చే తౌసన్ బాలా నేను మీ ఆల్మట్టి నానిని ఇవాల ఇక్కడ నేను తీసుకున్న టాపిక్ ఏంటి అంటే ప్రేమ మనకి ప్రేమ అనగానే బేసిక్ గా గుర్తొచ్చేది ఏంటి జంట పక్షులు రోజ్ పువ్వులు కదా తొక్కేం కాదు షెడ్డీలు వేసుకున్న బాబులు మిడ్డీలు వేసుకున్న పాపలు ప్రేమ ఒక బికారి గాన్ని బిల్గేట్స్ చేయగలదు అలాగే ఒక బిల్గేట్స్ ని కూడా బెల్బాయ్ చేయగలదు మరి ప్రేమలో ఉన్న వాళ్ళు ఎప్పుడైనా గమనించారా పని పాట లేకుండా ఉంటారు అదేదో స్వర్గలోక పంచుల్లో కూర్చొని నేతిలో గారెలు ముంచుకు తింటున్నట్టుగా ఫీల్ అవుతూ ఉంటారు కామన్ గా లవ్ లో బ్రేకప్లు గీకప్లు కామన్ గా ఉంటాయి అవునండి ఆ బ్రేకప్లు ఏంటి అంటే వచ్చేది మిస్ అండర్స్టాండింగ్ వల్ల సో ఇది ఇప్పుడు ఎలా ఉంటుందో నేను చేసి చూపిస్తాను హలో డార్లింగ్ ఆ చెప్పు ఏంటి బ్రేకప్ దీనమ్మ జీవితం అప్పుడు సంక్రాంతిచేసింది భయ్యా ఇప్పుడు నేను ఈ విషయం ఎవరితో చెప్పుకోవాలి ఆల్మట్టి గారికి ఫోన్ చేద్దాం అరే మా ఆ చెప్పరా ఎక్కడ ఉన్నారా బయట ఉన్నారా అరే నీతో అర్జెంట్ గా కలవాలరా పని ఉందిరా నా దగ్గర మందు ఉందిరా అయితే నా పని నీతోనేరా వచ్చాడు కూర్చున్నాడు వచ్చినాడు పట్టాపట్ట రెండు లాగిచ్చాడు వీళ్ళ మధ్య కన్వర్సేషన్ చూద్దాం అరే ఈ రోజు ఏంటో రా బాధలు నాకు అసలు మంది వేయాలనిపించట్లేదురా అలా మామ నువ్వేం బాధపడకరా నీ మంది నేనే తాగుతాను మందు పోస్తున్న వాళ్ళ ఆనందంలో ఎందుకు అడమే మర్చిపోయినా బా ఇంతకీ ఏమైందిరా ఏమైందంటా వేట్రా నా జీవితం ఫలక్నుమా ఎక్స్ప్రెస్ లో ఫస్ట్ ఏసీలో ఉండేది ఇప్పుడు జన్మభూమిలో జనరల్ బోగీలో అయిపోయిందిరా అందరికీ లవ్ చేస్తే ఆనందం వస్తుందని చెప్పారు కానీ నాకు మాత్రం 60,000 క్రెడిట్ కార్డ్ బిల్ వచ్చిందిరా బావా అరే ఇంతకీ ఈ లవ్ గురించి నీ అనాలిసిస్ ఏంటి మామా ఈ ప్రేమ అనేది టెస్టబుల్ లాంటిది చదివినప్పుడు అర్థం కాకపోయినా లాస్ట్ పాస్ చేయించదు అదే అయితే ఏయ్ అబ్రా ఏమైంది బావా వెళ్ళిపోదాం పదరా నీ అబ్బా అదేంది బావా నీ లవ్ స్టోరీ అయిపోయిందా కాదురా ఇక్కడ బాటిల్ లో మంది అయిపోయింది మంది అయిపోయిందా మరి మనకేం పనిలో పోయి అన్న దగ్గర పోయి ఇంకోటి వెళ్దాం ఆల్కహాల్ జిందాబాద్ ఆల్ మట్టి జిందాబాద్ డార్లింగ్ ఎక్కడ నుంచి వచ్చావు ఏం చేస్తుంటావు ఇప్పుడైతే నేను డాన్స్ మాస్టర్ గా బయట వర్క్ చేస్తున్నాను మూవీస్ లో కూడా యాక్ట్ చేస్తున్నాను అలాగే రఘు మాస్టర్ దగ్గర కొంచెం చేసి వచ్చాను అవునా అందుకే ఆయన లాగానే ఉండాలి అనేది ఇన్స్పిరేషన్ చూసారు కదా మీరు కూడా ఇలాగా నానిలాగా ఇక్కడికి వచ్చి పర్ఫామ్ చేయాలనుకున్నారా ఏ మాత్రం ఆలస్యం చేయకుండా మీ సెల్ ఫోన్ తీసుకోండి 2 మినిట్స్ వీడియోని రికార్డ్ చేయండి 123telugu.com లో అప్లోడ్ చేయండి ఇలా నానిలా వచ్చి పర్ఫామ్ చేసేయండి ఆల్ ది బెస్ట్